కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకి శైలజనాథ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకి శైలజనాథ్ ఈ శుభకార్యానికి హాజరు కావడానికి కళ్యాణదుర్గంకి వచ్చారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కొంత సమయం ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని తెలియజేశారు. దాన్ని మనం చూపించుకోవాల్సిన బాధ్యత మనం పోయినాం. సో నిర్మాణం మీరు చెప్పినట్లు 60% పదవులు యువకులకే ఉంటాయి, రాసుకుంటే అనుభవం లేకుండా వచ్చి. ఎందుకంటే ఆకలి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఎక్కడికక్కడ మన వలస కార్మికులకి, పేదవాళ్ళకి పనిచేసే వాళ్ళం కదా కాంగ్రెస్ పార్టీ. రూల్ జీవో ఇచ్చేది పనిచేసేది కదా కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉంటే వలస కార్మికులు నడుచుకొని చేర్లు కాకులు రక్తాకులు పోయేవాళ్ళ, రైలు రైలు అన్నీ ఎక్కిపోని చెప్పేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉత్తర్వు ఇచ్చారు, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే మన ఆర్టీసీ బస్సులు మొత్తం అందరినీ ఎక్కించేసి వాళ్ళ వాళ్ళ ఊళ్ళో దించేసి రాకపోతాయా, అది వాళ్ళు ఇష్టం అని చెప్పేవాళ్ళు. మనం ఒరిస్సా ఒరిస్సాకి, కలకత్తాని కలకత్తాకి, బెంగళూరు బెంగళూరు పంపించేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వు ఎట్లా ఉందంటే బార్డర్లో దించరండి, ఇప్పించుకొని ఎక్కడ దించాలా, బార్డర్లో దించాలట. అంటే మామూలుగా చూస్తూ ఉంటాం, ఇంటి ముందు తొలి అంటే దాన్ని కొద్దిగా మంచి భాషలో, అది వీళ్ళ ఆలోచన విధానం. చంద్రబాబు నాయుడుకి అసలు ఆలోచన రావనుకో, అంటే టైం బాగుంటే అడిపిస్తారే, టైం బాగుంటే అది నడుస్తూ ఉంటుంది, గంటకు ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంత ఆలోచన చంద్రబాబు నాయుడు అంటే అక్కడ పొలిటికల్ కండిషన్స్ మాట్లాడుతున్నాం. ఒక పక్కనేమో రాజధాని మనకు మంచి అవకాశం వచ్చింది, పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళు అంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు, మనకేమీ మొహమాటం లేదు. కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అది కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ప్రజల పరం చేయడానికి. ఎవరైతే ఆ పార్టీ పునాదో ఆ పునాదికి మళ్ళీ ఒకసారి అధికారాన్ని అప్పగించే ఒక అవకాశం మనకు. ఇది మాట్లాడుతూ